ముందుగా బ్రహ్మర్షిపితామహాపత్రిజ గారికి నమస్కరిస్తూ పిఎంసి శాన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కరిస్తూ నా పేరు వెంకటరమణ శ్రీకాకుళం జిల్లా కుమరవాణిపేట సత్యధర్మ పేరు నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను ఉచితీచ్ ఆర్ఎంపీ డాక్టర్ని నేను అనారోగ్య కారణంగా అయితే ఈ పిఎంసీలోకి అయితే నేను రాలేదు సార్ శివమాసార్ ద్వారా నన్ను రోజు వచ్చి మీరు ధ్యానం చాలా గొప్పది చేయండి అని చెప్తే ఆయన ఏదో అన్నారు కాదని చెప్పేసి ఒకరోజు ఒక క్లాస్ పెట్టాడండి నేను క్లాస్కి అటెండ్ అయ్యాను ఆ అటెండ్ అయిన తర్వాత ఆ మేడం ఒకటి చెప్పారండి అసలు మనం ఎందుకు పుడుతున్నాం ఎందుకు చనిపోతున్నాం పిల్లలు కనడానికి ఈ ఉండటానికైనా జీవితం అని చెప్పిన తర్వాత ఏదో అనుకున్నానో అయిపోయింది ఆ సింహాసం రోజు వచ్చి నన్ను ప్రోత్సహించి మీరు ధ్యానం చేయండి అనడం వల్ల నాకు కూడా ఆవిడనే మాట రోజు కరెక్టే కదా ఈ బ్రతకటానికి దీనికోసం వచ్చామా చది అని అనుకున్నవాడును ఈ ధ్యానం చేస్తూ చేస్తూ నాలో అనుభవాలు వచ్చేయండి మంచి మంచి అనుభవాలు వచ్చిన తర్వాత ధ్యానంలో నేను చాలా హ్యాపీ అయ్యాను కానీ ఈయన ఏమొచ్చిన వాడు అంటే క్యాన్సర్ నుంచి తలకాయ నొప్పి వరకు తగ్గిపోద్ది అంటే నేను నమ్మేవాడిని కాదు నేను వృత్తి డాక్టర్ని కదా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్స్ సైదైతే ఇదేంది ఇలా చెప్తున్నాడు ఇదంతా బోగస్ అని ఈయన మీద నాకు అపోహ అయితే ఉండేది కానీ రెండు వేల మూడులోనే నాకు డయాబెటీస్ రావటం వల్ల ఇబ్బంది అయితే పడేవాడిని కానీ జానంలోకి వచ్చిందా దాని అంతా అదేదో మార్పు అయితే చెందిందండి చాలా అయ్యాను అప్పటి నుంచి నాకు జానం అంటే బాగా నమ్మకం వచ్చింది వచ్చిన తర్వాత సింహాసరం నలభై రోజు శంకర జ్ఞానం కూడా చేసాం చేసిన ట్వంటీ డేస్కే కంప్లీట్ అయిపోయిన ట్వంటీ డేస్కే సార్ శ్రీకాకుళం జిల్లా వచ్చారండి ఎప్పుడో పది సంవత్సరాల నుంచి డాక్టర్ సారు శ్రీకాకుళం రావటం మా అందరం వెళ్ళాం మాతోటే అంతా ఆ రోజు టూ అవర్స్ నా నైట్ మాతోటే కాలక్షేపం చేశారు నాకు పొడిచి మీ ఊరు వస్తున్నాను అయ్యా అన్నారు అలాగనే వచ్చారు వచ్చిన తర్వాత సత్యధర్మ పెరిమిడి సంఖ్యస్థాపన చేశారు వన్ ఇయర్లో మళ్ళీ ఆయనే వచ్చి దాన్ని ప్రారంభోత్సవం కూడా చేశారు ఇది చాలా మెరేకల్ సార్ ఎందుకంటే సామాన్యులైనది అంత ట్వంటీ వన్ ట్వంటీ వన్ పెర్మిడ్ కట్టడం అనేది అసహజం కానీ అందరూ మాస్టర్ సహకారంతో ఈజీగా సెవెన్ మంత్స్లో కంప్లీట్ చేసి ఇచ్చామండి నేను గంటల గంటలే స్నానం చేస్తానండి రోజు కనీసం ఒక ఎనిమిది గంటలు చేస్తాను ఒకే సిట్టింగ్ ఫైవ్ అవర్స్ చేస్తుంటాను ఇది నా నిత్యం భాగమైపోయింది ధ్యానంలో పగలంతా ప్రాపంచకం రాత్రి ఏడు నుంచి తెల్లవారి ఏడు వరకు కూడా మెడిటేషన్లోనే కాలం గడుపుతూ ఒక టూ అవర్సే పడుకుంటున్నానండి ఈ మధ్యనే మా సింహమాసులు వచ్చి పుస్తకాలు చదవాలి చదవాలంటే ఇప్పుడు పుస్తకాల మీద మంచి వే పెరిగిందండి పుస్తకాలు చదువుతున్నాను ఆత్మీయన చదివాను ఆత్మార్పణ చదివాను ఇప్పుడు మా మనంలో మీరు చదువుతున్నాను అయితే ఆత్మీయని చదివిన చేపు ఒక సినిమా చూస్తున్నట్టు ఉండేదండి ఇవిడే రోజుకి ఒక వన్ అవర్ అలా అలా కూర్చుంటే ఏదో ఆత్మ అలా 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 అండి ఇది అది మన చాలా మెరాకల్ బుక్ అండి ఆత్మని తప్పనిసరిగా ధ్యానం చేసిన ప్రతి ఒక్కరిని చదివితే ఇంకా మనకి చాలా ఎదుగుదలవుతాం ప్రతి సంవత్సరం అండి సీనియర్ సైంటిస్ట్ మాస్టర్ నాగేశ్వర సార్ ఇక్కడికి వస్తుంటారు మాతో ఉంటారు మూడు రోజులు మళ్ళీ దామోదర సార్ వస్తుంటారు వీళ్ళందరూ కూడా మా పెరిమిడికి మంది మాస్టర్స్ ఎందరో మహనీయులు వచ్చి మా వాళ్ళు అనుభవాలు ఇస్తూ వాళ్ళు సాధనలు చెప్తూ మేము అదే పనిలో ఉన్నాం మేము ప్రస్తుతానికైతే ధ్యాన సాధనతో పాటు ప్రసార సాధన చేద్దామని చాలా మూవ్ అవుతున్నా అండి మాకు వెహికల్ కూడా ఇస్తామన్నారు ఆ వెహికల్ వస్తే మేము ప్రతి శ్రీకాకుళం జిల్లాలో ప్రతి గ్రామాన్ని నేను శివమాసరు మొత్తం మా తోటి మాస్టర్ సందరం కలిసి కంకణం కొట్టుకున్నాం ప్రతి గ్రామం టచ్ చేయాలనుకుంటున్నాము టచ్ చేసి మీ పునింద ఆనందాన్ని అందరూ పొందాలనే ఉత్తే ఉన్నాము మీ ఈరోజు ఈ షాన్లో ఈ పిరమిడ్లో ఈ ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత మా జీవితం ఆనందం అంటే అందరూ చెప్తారు ఏదో ఆనందం కాదు నిజమైన సాధకుడు ఎవరైతే వాళ్ళకే ఆనందం ఆనందం అంటే ఎలా ఉంటుందంటే అంత ఈజీ బ్రతకొచ్చు ఎందుకు ఇలా దుఃఖంతో వస్తున్నారనేది అనేది ఇప్పుడు నాకు అర్థమైందండి ఏమి అంత అజ్ఞానంలో ఉండడం వల్ల అంత నాది నాది అనుకోవడం వల్ల అన్ని కోరికలతో ఉంటున్నారు ఎందులో ఏం లేదు ఏ కోరికతో లేదు అవసరం లేదు ఇదంతా వచ్చేది వస్తారంటే సారంటారు వస్తే రాని పోతే పోనీ ఉంటేనే యాజ్ ఏ కరెక్ట్ ఆ రూట్లో మేము వెళ్తున్నాం అండి మా నిజంగా మాది సువర్ణ బాట మాది ఈ జాన సాధనలోకి వచ్చి అద్భుతంగా మేము హీల్ హీలయ్యాం ఎంత ఫైనాన్షియల్గా మేము కూడా చాలా బాగున్నాం మేము అనుకున్నది అవుతుంది మా తపన మా యాతన మా ప్రభావం అంతా అందరినీ మెడిటేషన్ చేయాలి వృత్తి రిచి వల్ల ప్రతి పేషెంట్ వెళ్తాం మీరు అనివి మానండి లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫాలో అవుతున్నారు ప్రతి ఒక్కరికి ఇదే చెప్పడం ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అయ్యింది అనుకోండి మా చేతిలో వాళ్ళకి ముందు చెప్తాం నువ్వు ఎలాగ తింటున్నావు ఆ పాలు పెట్టొద్దు ప్లీజ్ అని చెప్పి వాళ్ళని హెచ్చరించడం ఇదే మా పనిగా చేసుకుంటూ రోజు ఎవ్రీడే కనీసం ఒక రోజుకు ఒక పెద్ద మందికైనా మా ప్రచారం చేస్తున్నాను సార్ ముందు మీ శాఖహారులు అయ్యాం కంప్లీట్గా శాఖహారులు మా ఫ్యామిలీ అంతా శాఖం సార్ సార్ ప్రతిసారి అప్పటి నుంచి నేను రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పన్నెండో తారీఖులో నుంచి నేను సంక ధ్యానం చేస్తున్నాను సార్ ప్రతిసారి విజయ్ కానీ విశాఖ కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఎక్కడికి వచ్చినా సార్ తప్పనిసరిగా మీట్ అవుతున్నామండి అదే పనిలో ఉంటున్నాం సార్ అయితే కడతాలనేది అనేది ఎక్కడో స్వర్గం కాదు సార్ నిజమైన స్వర్గం అక్కడ ఉంది సార్ ఎంతటి కల్మ ఆత్మ బంధువులు అంటే వైసాజిక కుటుంబం అంటే అదేంది సార్ అందరం బంధులే ఎంతో ఎప్పుడో చూసినటువంటి వాళ్ళంతా ఒకప్పుడు మనం అందరం కలిసి ఉన్నామేమో అనిపించేది మరి అందరినీ చూస్తే అంతటి వైభోగం సార్ కడతాలా ఎందుకంటే ఈ లాక్డౌన్లో సార్ ఆల్టర్నేట్ క్లాస్ ఇస్తుంటే మహాద్భుతం ఏంది ఒక్క వింటుంటే అస్సలు నిజంగా మేము ఎక్కడ ఉన్నామా ఎంత అదృష్టం మాకు ఈ కడ ఈ కరోనా అనేది మాకు ఒక వరంగా పరిగణించిందండి ప్రతి పెరిమిడ్ మాస్టర్కి ఒక వరం అనుకుంటున్నాను సార్ నేను ఎందుకంటే గంటల గంటలు సాధన చేశాము సార్ క్లాసెస్ ఎంత వైభోగమో నిజంగా ఈ కరోనాకు ఒకసారి మన అందరం పిఎంసీ ఛానల్ తరఫున కరోనాకు ఒకసారి మనం అభినందనలు తెలుపుకోవాలి సార్ ఎందుకంటే అంత సాధన పెరిగాం సాధనలు అనుభవాలు తెలుసుకున్నాం మౌనం కూడా నేను సెవెన్ డేస్ వేసేసాను సార్ ఈ కరోనా టైంలో ఆ మౌనంలో ఏమొచ్చిందంటే అద్భుతం నిజంగా ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా జాన సాధన కుదరలేదు అనే వ్యక్తి ప్రతి ఒక్కరు ఇమీడియట్లీ మౌనాన్ని పాటిస్తే డెఫినెట్గా సాధన అనుకూలంగా ఈజీగా జరుగుద్దని నా అనుభవపూర్వకమైన చెప్తున్నాను కనుక సార్ క్లాసెస్ మహాద్భుతం సార్ ఏం చెప్పారంటే ఏదో క్లాస్ చెప్పారు నిజంగా ఆ క్లాస్ నాకు నిజమే అనిపించింది చిత్రగుప్తుడు అన్నారు చిత్రం అంటే మన మన చిత్రాలు గుప్తంగా ఉంచేది చిత్రగుప్తం అనేది ఎంత అద్భుతమైన క్లాస్ సార్ నిజంగా అది విన్న తర్వాత నాకు కంప్లీట్గా సావు అంటే ఎంత హ్యాపీగా ఉంది నిజమే కదా నేను చనిపోతే హ్యాపీ మంచి కుటుంబాలు పెడతాను నేను చదివే సోదం ఏంటి సిక్స్త్ క్లాస్లో ఉన్నాను నెక్స్ట్ మళ్ళీ జన్మ ఉంటూ ఉంటే సెవెంత్ క్లాస్కి వెళ్తానుగా సారో ద్వారా ఇంక ఎన్నో ఎన్నో తెలుసుకుంటాం కడతాలు ఎలా లేకపోయిన ఒక బాధే తప్ప మాకైతే ఈ ద్వారా ఈ ప్రచారం ద్వారా జరుగుతుంది జరుగుద్దు సార్ ఎంతటి అవకాశం ఇచ్చిన పిఎంసి సేనర్కి పిఎంసి సోదరులందరికీ మాస్టర్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞం తెలుస్తూ నేను విరమించుకుంటాను సార్